మార్చి 30వ తేదీ గురువారం నాడు శ్రీరామనవమి వేడుకలు అద్భుతంగా మనం జరుపుకున్నాం కదా. శ్రీరామనవమి మొదలుకొని హనుమ జయంతి ఏప్రిల్ 6 వరకు సుమారు వారం రోజుల పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఏదో ఒక రూపంలో శోభాయాత్రలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి వేడుకల్ని పురస్కరించుకొని కావచ్చు, హనుమ జయంతిని పురస్కరించుకొని కావచ్చు, శ్రీరాముడి శోభాయాత్ర లేదంటే హనుమాన్ శోభాయాత్రలు నిర్వహిస్తూ ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ వారం రోజుల వ్యవధిలో నేను 30వ తారీఖు ఏదైతే గురువారం నాడు శ్రీరామనవమి వేడుకలు జరిగాయో తదనంతరం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అల్లర్లు, ముఖ్యంగా చెప్పాలంటే శోభాయాత్ర పైన దాడులు జరిగిన పరిస్థితి. నేను ఈ 4-5 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మన తెలుగు ప్రసార మాధ్యమాలు కనీసం ఒక్క వార్తనైనా హైలైట్ చేసి రాస్తాయా అని నిజంగా నేను చూస్తూనే వస్తున్నాను. బట్ నిజంగా చెప్పాలంటే మన సెక్యులర్, సూడో సెక్యులర్ మీడియాకి ఇవేవి పట్టవు. ఈ 5-6 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఒక్క సంఘటన గురించి కూడా వార్తని రిపోర్ట్ చేసిన పాపాన పోలేదు మన తెలుగు ప్రసార మాధ్యమాలు. ఎందుకంటే వాటి తీవ్రత తక్కువనో, లేకపోతే శోభాయాత్ర పైన దాడి జరిగితే పర్వాలేదు అనే అభిప్రాయమో మరి నాకైతే తెలియట్లేదు. నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, ఎక్కడెక్కడ విపరీతమైన ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం నెలకొందో తెలిపే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో గత 5 రోజులుగా ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. బెంగాల్లోని పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు సోకాల్డ్ పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. బెంగాల్ అంటే అదేదో ఒక రాజ్యానికి అధినేత్రిగా మమతా బెనర్జీ ఉన్నట్టుగా, ఒక ముఖ్యమంత్రిని ఒక రాజ్యాధినేతగా తన అధీనంలో తాను చూసుకుంటారులే అనే కోణంలోకి వెళ్ళిపోయిన నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేవలం బెంగాల్ మాత్రమేనా, ఇంకా అనేక ప్రాంతాల్లోనా చూస్తాం. శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న సందర్భంలో, అంటే శోభాయాత్రలు కావచ్చు లేకపోతే వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంలో కావచ్చు, ఆ తదనంతరం జరిగినటువంటి అల్లర్లలో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్, పూర్వంలో ఇది ఔరంగాబాద్ అనేవాళ్ళు, ఛత్రపతి శంభాజీనగర్లో ఇప్పుడు మొన్నటికి మొన్న పెద్ద తొక్కిసలాట, ఘర్షణ వాతావరణం జరిగింది. అండ్ తొక్కిసలాట అనే కంటే కూడా ఒకరికి ఒకరికి మధ్య, ఇరు వర్గాల మధ్య ఘర్షణాయుతమైన వాతావరణం నెలకొంది. శ్రీరామనవమి వేడుకల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నము కొన్ని మూకలు చేయడం జరిగింది. మహారాష్ట్రలోనేనా అంటే కాదు, గుజరాత్లోని వడోదరాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది, జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది, బీహార్లోని బీహార్ షరీఫ్ అండ్ సాసారాంలో అయితే రామనవమి మంటపాన్ని తగలబెట్టిన ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం బీహార్లో సాసారాంలో. అండ్ అంతేకాదు, కర్ణాటకలోని చినరాయపట్నంలో కూడా ఇద్దరిపైన దాడి జరిగింది, ఇద్దరి హిందువులకి గాయాలయ్యాయి, కత్తితో పొడవడం జరిగింది, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, బీహార్, కర్ణాటక, చివరిగా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లోని పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో కూడా ఇటువంటి మారణహోమమే ప్రస్తుతం మనకు కనబడుతోంది. ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ, ఒక వర్గం వైపే నిలుస్తూ ప్రభుత్వం హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల్ని వేడుకగా చూస్తున్న దుస్థితి వెస్ట్ బెంగాల్లో కనబడుతోంది. ఈరోజు మాత్రమేనా అంటే ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో 2014-15 నుంచి నేను వేరే ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా దాడులు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉన్నాయి. విజయదశమి దసరా నవరాత్రుల్లో కావచ్చు, లేకపోతే శ్రీరామనవమి వేడుకల్లో కావచ్చు, లేకపోతే ఎలక్షన్ సందర్భంగా కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కావచ్చు, ప్రతి సందర్భంలోనూ టార్గెట్ హిందూస్ అనేది మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఒక వర్గం నుంచి గంపగుత్తగా ఓట్లు రావాలి కాబట్టి, ఆ గంపగుత్తగా ఒక ఓట్లని తీసుకోవాలంటే అప్పీజ్మెంట్, సంతుష్టీకరణ విధానాలు మాత్రమే గెలిపిస్తాయి అన్న భరోసాతోటి, అదే నమ్మకంతో మమతా దీదీ తమ ప్రయత్నాలు చేస్తున్నారు, అదే ఎన్నికల ఫలితాల్లో రిప్రజెంట్ చేసింది, అండ్ ఈరోజు కూడా ఈ దాడుల్లో కూడా కనబడుతోంది. అండ్ మమతా బెనర్జీ చేసే ఒక కమెంట్ ఏంటంటే, ఆమె ఇచ్చిన కమెంట్ నేను చదువుతాను. మమతా బెనర్జీ ఏం చెప్తుందంటే, ప్రొసెషన్ దట్ హిందూస్ షుడెంట్ గో ఫ్రమ్ ముస్లిం ఏరియాస్,
హిందూస్ చేస్తున్నటువంటి ప్రొసెషన్స్, ఈ శోభాయాత్రలు ముస్లిం ఏరియాస్ నుంచి వెళ్ళకూడదు అనేది మమతా బెనర్జీ స్టేట్మెంట్. అండ్ ముస్లిం ఏరియాలు అనంటే ఏంటి అర్థం? ఈవెన్ మన దగ్గర కూడా అట్లాంటి భావనే చాలామందికి ఉంది. అది ముస్లిం ఏరియారా, అక్కడికి వెళ్ళకూడదు ఓల్డ్ సిటీ, లేదా పలానా ఏరియా రా అక్కడికి మనం వెళ్ళకూడదు అనే భావన. అంటే ఏంటి ఇది? నాకు అర్థం కావట్లేదు. భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే ఏదైనా భూభాగంలో మనం ఉన్నామా? భారతదేశంలో ఉన్న భూమి, ప్రతి భూమి, ప్రతి ప్లేస్కి వెళ్ళే హక్కు భారతీయుడికి ఉండదా? కొన్ని ఏరియాలను ఏమైనా రాసిచ్చామా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఇదేనా పద్ధతి? అది వాళ్ళ ఏరియా, వాళ్ళ ఏరియాకి ఎవడో వెళ్ళకూడదు. ఏంటిది, వీసాలు తీసుకొని వెళ్ళాలా? మనం ఆంధ్రప్రదేశ్లో ఇదే మాట, పాపం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే మాట హైదరాబాద్కి వెళ్ళాలంటే వీసాలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఎంత గట్టిగా అరిచారు, ఎంత గట్టిగా మాట్లాడాం. సో భారతదేశంలో ఒక ఏరియా, ఒక పర్టికులర్లీ పలానా ఏరియాని ఇది ఆ వర్గం వాళ్ళకి చెందింది అని మనం రాసివ్వడం ఏంటి? పోనీ మరి మిగతా ఏరియా మొత్తం ఇంకో వర్గానికి చెందుతుంది అని ప్రకటిస్తున్నట. సరే, ఆ పర్టికులర్ ఏరియా ఒక వర్గానికి చెందినదైతే మరి మిగతా ప్రాంతం అంతా కూడా ఇంకో వర్గానికి చెందినది కదా, మరి ఆ వర్గం ఈ వర్గంలోకి రాకూడదా, అలా చెప్పగలరా? సో మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇది. అండ్ అంతేకాదు, మమతా బెనర్జీ ఇంకో మాట అంటుంది. వెస్ట్ బెంగాల్లో ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, యూ బ్రింగ్ గూన్స్ ఆన్ హైర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ బెంగాల్, క్యారీ అవుట్ ఆర్సన్ అండ్ ఆర్కెస్ట్రేట్ రైట్స్ హియర్. వీ హ్యావ్ నెవర్ స్టాప్డ్ యూ ఫ్రమ్ కండక్టింగ్ ర్యాలీస్. హూ పర్మిటెడ్ యూ టు హోల్డ్ ర్యాలీస్ విత్ స్వాట్స్ అండ్ బుల్డోజర్స్? పైపెచ్చు మళ్ళీ ఇంకొకరి మీద నెపం వేసే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే వీళ్ళు అవుట్సైడర్స్ వచ్చి ఇక్కడ రైట్స్ క్రియేట్ చేస్తున్నారనేది మమతా బెనర్జీ వాదన. ఒకవేళ అదే నిజం అనుకుందాం, సరే వెస్ట్ బెంగాల్లోకి బీజేపీ బయట నుంచి మనుషుల్ని తీసుకొచ్చి, అవుట్సైడర్ అనే మాట ఆవిడకి చాలా ఊతపదంగా మారిపోయింది ఎలక్షన్స్ నుంచి కూడా. ఎలక్షన్స్ టైంలో కూడా, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు ఓటేస్తారా, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఓటేస్తారా అనేది బాగా వర్కౌట్ అయింది వెస్ట్ బెంగాల్లో. సో సేమ్ దాన్నే రాయట్స్కి కూడా, లేదా అల్లర్ల సందర్భంలో కూడా దాన్నే ప్రతిపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చారనుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, నేను ఇందాక చెప్పిన ప్లేసెస్, మహారాష్ట్రలో, గుజరాత్లో, జార్ఖండ్లో, బీహార్లో, కర్ణాటకలో, ఇన్ని రాష్ట్రాల్లో జరిగినాయి కదా, ఇవన్నీ కూడా బీజేపీ అక్కడికి మనుషుల్ని పంపించి దాడులు చేయమని చెప్తోందా? అండ్ దిస్ ఇస్ నాట్ అ బీజేపీ అండ్ టీఎంసీస్ గేమ్. ఇది బీజేపీకి టీఎంసీకో, బీజేపీకి జేడీయూకో, బీజేపీకి టీఆర్ఎస్కో, బీజేపీకి ఆ పర్టికులర్ పార్టీకో ఏమైనా గొడవలు ఉంటే పొలిటికల్ విమర్శలు మీరు చేసుకోవచ్చు, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిందూస్. మెజారిటీగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల ప్రాణాలని పణంగా పెట్టి మీరు రాజకీయం చేయడానికి వీల్లేదు. మా శోభాయాత్రలు, మా హనుమాన్ జయంతిని, మా శ్రీరామనవమి వేడుకలు, మా దసరా నవరాత్రులు మేము సజావుగా చేసుకోవడానికి వీలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. దీన్ని బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి లింక్ చేసి మొత్తం పండగలలో విధ్వంసం కల్పించాలనే ఒక ప్రయత్నం ఉంటే మానుకోండి. ఎందుకంటే ఈ స్పష్టంగా ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే, ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఈవెన్ ఆనందరంగనాథన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చెప్తాను నేను. వీ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఎ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఓపెన్లీ వార్నింగ్ హిందూస్ టు నాట్ వెంచర్ ఇన్ టు ముస్లిం ఏరియాస్. ద లాస్ట్ టైమ్ దిస్ హ్యాపెండ్ వాస్ బ్యాక్ ఇన్ ద 1940s, అండ్ దట్ రిజల్టెడ్ ఇన్ ఇండియా గివింగ్ అవే ఏ ముస్లిం ఏరియా. ఇది 1940s జరిగింది ఇట్లాగే. అది పర్టికులర్లీ ఆ ఏరియా అనడం వల్ల ఒక దేశమే విభజనకు గురైంది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ప్రయత్నమే చేస్తే దేశంలో అనేక ముక్కలు ఎక్కడికక్కడ కనబడుతూ ఉంటాయి. ఇది ఆనంద రంగనాథన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ప్లీజ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈవెన్ గతంలో కూడా కాశ్మీర్లో ఇట్లాంటి ఎక్సోడసే జరిగింది, కాశ్మీర్లో జనసైడ్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న మనుషుల్ని మారణహోమం సృష్టించి భయకంపితుల్ని చేసి లోయను వదిలి పండితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లక్షలాది మంది భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి సెటిల్ అయిపోయిన దుస్థితి. అక్కడి నుంచి తరిమేయబడితే వాళ్ళు ఎక్కడికో పట్టచేత పట్టుకొని వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని కైరానాలో కూడా ఇలాంటి దుస్థితే నెలకొంది. అక్కడ కూడా హిందువులపైన దాడులు జరిగితే పొట్టచేత పట్టుకొని ఆ ఊర్లు వదిలి, కైరానా వదిలి బయటకు వచ్చి బతుకుతూ ఉన్నారు. అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా అట్లాంటి ఎక్సోడసే జరుగుతోంది, ప్రాణాలు అరచేత పెట్టుకొని బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇలా ఎంత దూరం, ఎక్కడి దాకా, ఎన్ని రోజులు వెళ్ళాలి? ఒక్కరు కూడా వాటి గురించి మాట్లాడారు. గుజరాత్లో జరిగిన రైట్స్ గురించి పదే పదే ప్రచారం చేసిన వ్యక్తులు ఈరోజు ఇన్ని దాడులు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో, ఒక్కడు ఎందుకు మాట్లాడాడు? ఒకవేళ మాట్లాడితే ఆర్ఎస్ఎస్ లేదంటే విహెచ్పి లేదంటే బజరంగ్ దళ్ లేకపోతే బీజేపీ, ఎవరు మాట్లాడినా సరే వాడు హిందూ మతోన్మాద్ అయిపోతాడు.
అదే మిగతా వాళ్ళ గురించి ఏదైనా వేరే విషయం గురించి సూడో సెక్యులర్ భావజాలంతో మాట్లాడాం అనుకోండి, మేధావి అవుతాడు, రచయిత అవుతాడు, లేకపోతే జర్నలిస్ట్ అవుతాడు. అంతేగాని హిందువుల గురించి మాట్లాడాం అనుకోండి, హిందూ మతోన్మాది అవుతాడు, ఉగ్రవాది అవుతాడు, బీజేపీ ఐటీ సెల్ అవుతాడు, లేదంటే గోధుమ మీడియా అవుతాడు. ఇంత హిపోక్రసీలో మనం బతుకుతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, శ్రీరామనవమైనా హనుమాన్ జయంతి అయినా శోభాయాత్రలు నిర్వహించుకోవడం హిందువులుగా వాళ్ళ హక్కు. ఆ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. వాళ్ళ హక్కులకు విఘాతం కలిగించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.